హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువకులు. ఫ్రెండ్స్, రంజాన్ మాసం వచ్చిందంటే చాలు, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు హలీం తింటారు. మన అనంతపురంలో బెస్ట్ హలీం దొరికే ప్లేస్ ఎక్కడ అని వెతుకుతుంటే అది పిస్తా హౌస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నాకు తెలిసింది. సో నేను ఇప్పుడు పిస్తా హౌస్ లో హలీం తయారు చేసే బట్టీల దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ హలీం తయారు చేస్తున్న మాస్టర్ షెఫ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి రప్పించినారు. గత 5-6 సంవత్సరాల నుండి ఆయనకి హలీం తయారు చేయడంలో భారీ అనుభవం ఉంది. పిస్తా హౌస్ వాళ్ళు అనంతపురం లో ఫస్ట్ టైం హలీం ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ నుంచే షెఫ్ ని పిలిపించి ఇక్కడే 4 రోజుల పాటు ఇక్కడే ఉండిపించి వాళ్ళతో హలీం అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఆ మాస్టర్ షెఫ్ తో మాట్లాడి తను ఏ విధంగా హలీం తయారు చేస్తున్నారు, ఎన్ని గంటల నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, దీంట్లో వాడే ఇంగ్రీడియన్స్ ఏంటి, స్పెషల్ ఇంగ్రీడియన్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలన్నింటి కూడా మాస్టర్ షెఫ్ ని అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్ బ్రో, నువ్వేంటి ఇక్కడ? హాయ్ బాలు, ఏంటి నువ్వు? అదే హలీం ప్రిపరేషన్ ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దామని వచ్చాను. అబ్బా, నేను కూడా హలీం గురించే వచ్చాను. హలీం ని ఎలా తయారు చేస్తారు, దాని మేకింగ్ కి టైం ఎంత అవుతుంది, అదంతా మాస్టర్ షెఫ్ ని అడిగి కనుక్కుందామని వచ్చాను. నువ్వు దానికోసం వచ్చాను. సో అట్లయితే ఇద్దరం కలిసి కనుక్కుందాం. వెళ్దాం. అద్దో మాటల్లో ఆయన ఇక్కడే ఉన్నారు. మొహమ్మద్ ఖలీలుల్లాహ్. ఇక్కడ మాస్టర్ షెఫ్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు. సో అన్న హైదరాబాద్ నుంచి ఇక్కడ 4 రోజుల పాటు ఇక్కడే ఉండి పిస్తా హౌస్ లో హలీం తయారు చేస్తున్నారు అనమాట. ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది? 6 ఇయర్స్ గా ఎక్స్పీరియన్స్. 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో హలీం అనేది ప్రతిరోజు ఎన్ని గంటలకు మీరు స్టార్ట్ చేస్తున్నారు? తెలుగు మే బోలా హిందీ మే బోలా పూచ్ రహా తుమే బనానే కే లియే ఇసే ప్రిపరేషన్ కిత్నా అవర్స్ లగేగా బోల్ కే. టోటల్ 8 to 10 అవర్స్ కా ప్రిపరేషన్ టైమ్ హై హలీం కా. పూరా మటన్ బాయిలింగ్ సే లేకే పూరా ఘోటా కంప్లీట్ హోయే తక్, హలీం పూరా ఫైనల్ హోయే తక్ 8 to 10 ఘంటే కా టైమ్ లగేగా. సో 8 నుంచి 10 గంటల వరకు మనకి హలీం అనేది ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది అంట. సో దీన్ని 24 అవర్స్ అంటే మనకి ఏ టైమ్ లో రెడీ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ నుంచి ఏ టైం వరకు? లంచ్ మే 2 బజే తక్ హలీం రెడీ హో జాతా ఆప్కు, 2 బజే కే బాద్ అవైలబుల్ మిల్ జాయేగా హలీం. యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది మిడ్నైట్ 2 నుంచి వీళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంకి మొత్తం కంప్లీట్ చేసేస్తారు. మటన్ కావడంతో ఇది కొద్దిగా ఎక్కువ మేకింగ్ అవర్స్ తీసుకుంటుంది, ఎందుకంటే మటన్ అంత తొందరగా కరగదన్నమాట. సో దానికోసం ఇంకా ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా పట్టేలా ఉంది. బయట దొరికే మిగతా హలీమ్స్ కన్నా ఇక్కడ మన హైదరాబాద్ స్పెషల్ పిస్తా హౌస్ లో దొరికే స్పెషల్ హలీమ్ కి ఎటువంటి ఇంగ్రీడియన్స్ వాడతారు అంటే స్పెషల్ ఇంగ్రీడియన్స్? సబ్సే పహలే తో హలీమ్ కే లియే హమకు బెస్ట్ క్వాలిటీ కా పోట్లా మీట్ జో ఆతా, హమ్ బెస్ట్ క్వాలిటీ కా పోట్లా లేతే హలీమ్ కే లియే. ఉస్కే బాద్ హమారే పాస్ జో హమ్ లోగ్ రవా ఇస్తేమాల్ కర్తే, శర్బతీ గేహూ బోల్తే ఉస్కో, శర్బతీ వీట్ ఉస్కో హమ్ లోగ్ ఖుద్ మంగా కే ఉస్కో గ్రైండ్ కర్కే ఇస్తేమాల్ కర్తే, ఔర్ అస్లీ ఘీ హై మస్కతీ కా. ఉస్కే బాద్ జో సబ్ స్పైసెస్ గిర్తే ఉస్మే దాల్చీనీ, షాజీరా, ఇలైచీ, లాంగ్, కాలీ మిర్చి, కబాబ్ చీనీ, ఔర్ ఆప్కే క్యా గులాబ్ కలీ, యే సబ్ పూరే స్పైసెస్ మిక్స్ కర్కే ఉస్మే డాల్తే ఉస్మే ఒక మంచి పొట్లిని, అంటే ఒక సైజ్ గా ఉండే పొట్లిని తీసుకుంటారన్నమాట. ఎందుకంటే దానికి మెయిన్ ఏంటంటే మటన్ చాలా బాగుండాలి. సో ఎక్కువ అంటే ముదిరిపోయిన పొట్లి కాకుండా ఒక రకంగా ఉండే పొట్లిని తీసుకుని దాని మటన్ తో వీళ్ళు చేస్తారనమాట. సో దాంట్లో వాడేటి ఏంటివి అంటే వీట్ అండి, గోధుమ రవ్వ ఎక్కువ వాడతారంట. సో ప్యూర్ వీళ్ళు నెయ్యితోనే తయారు చేస్తున్నారు ఇక్కడ. సో మొత్తము దాంట్లోకి కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, సో మొత్తం గ్రైండ్ చేసేసి మొత్తం ఉడకబెట్టేసి దాంట్లోకి వేస్తున్నారు. దాంట్లో తర్వాత గులాబీ ఆకులు, చెక్క, లవంగ, తర్వాత కొత్తిమీర లాంటివి ఇంగ్రీడియంట్స్ చాలా వాడుతున్నారు వీళ్ళు. వెరైటీస్ అన్ని ఇక్కడ మొత్తం అవన్నీ హెల్త్ కి చాలా పౌష్టిక విలువలు పెంచేటువంటిది ఇది చాలా చెప్పాలంటే. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు దీన్ని బాగా టేస్టీగా తినే ఐటమ్ ఏదైనా ఉంది అంటే గనక హలీం. రోజుకి ఎంత క్వాంటిటీలో మనకి హలీం తయారు చేస్తుంది? డైలీ హమ్లోకి యహాన్ పర్ తో స్టార్టింగ్ మే 200 కిలో హలీమ్ అభి బనా రహే. అబ్ యాజ్ పర్ అనంతపుర్ కా జో రిక్వైర్మెంట్ రహేగా కస్టమర్ కా, ఉస్కే హిసాబ్ సే హమ్ లోగ్ ఇంప్రూవ్మెంట్ కరేంగే, ఉస్మే థోడా ఇంక్రీజ్ కరేంగే. వీళ్ళు డైలీ 200 కేజీస్ ది ఇప్పుడుకైతే చేస్తున్నారంటండి ఇక్కడ. అంటే ఇంకా ఏమైనా కావాలి అంటే గనక మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ, మొత్తం చూడొచ్చు మనము యూజువల్స్ లో కూడా. సో 4 కుండల్లో వీళ్ళు వండుతున్నారు ఇప్పటికి, ప్రస్తుతానికి 2 కుండల్లో మాత్రమే వండుతున్నారంట. 200 కిలో మాత్రం ఉడుకుతాంది. సో ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అంటే మనం తయారు హైదరాబాద్ నుండి మీరు వచ్చి స్పెషల్ షెఫ్ ఇక్కడ చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది అంటున్నారు, అప్పుడే మీకు ఒక రివ్యూ వచ్చి ఉంటుంది కదా? అల్హమ్దుల్లా, టేస్ట్ మే తో కోయి అభి కంప్లైంట్ నీ ఆయి తక్ సబ్ అచ్చా చల్ రహా హై. హైదరాబాద్ మే జో టేస్ట్ హై హమ్ లోగ్ యహీ పర్ భీ వహీ టేస్ట్ దే రహే. సో హైదరాబాద్ మెయిన్ పిస్తా హౌస్ లో ఏమైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో దాంట్లో ఏ మాత్రం తేడా లేకుండా అదే క్వాలిటీని అదే క్వాంటిటీని ఇక్కడ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో అక్కడది ఇక్కడది రెండు ఒకటే లాగే ఉంటుంది అన్నమాట. గాయస్, ఇప్పుడు మనం హలీం మేకింగ్ చూసినాం కదా, ఇప్పుడు మనం పిస్తా హౌస్ ఓనర్ దగ్గర ఉన్నాము, అక్కడ తయారు చేసే విధానం మనం ఇప్పుడు చూసినాము. సో ఇప్పుడు ఏ రకాల క్వాంటిటీలో దొరుకుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు షాహిద్ అండి. నమస్తే. పిస్తా హౌస్ ఫస్ట్ టైం అనంతపూర్లో హలీం ని ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, సో ఇక్కడ అనంతపూర్ పీపుల్కి తగ్గట్టుగా టేస్ట్ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మనం అవుట్లెట్లో హలీం స్టార్ట్ చేయడము. అది 24లో ఆల్మోస్ట్ రెస్టారెంట్ పెట్టి 1 ఇయర్ అవుతా ఉంది.
సో మాకు చాలా విఆర్ చాలా హ్యాపీగా ఉందండి. సో ఇక్కడ మనకి కూడా ఒక 5 varieties ఆఫ్ హలీమ్ 5 types అవైలబిలిటీలో ఉంటుంది. ఒకటి స్మాల్ హండి, ఇది వచ్చేసి స్మాల్ అంటారండి. తర్వాత దీని ప్రైసింగ్ వచ్చేసి 290 rupees. ఇది వచ్చేసి క్వాంటిటీ అరౌండ్ 320 to 350 ml ఉంటుంది అండి. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ అనమాట. ఫ్యామిలీ ప్యాక్ 1249 rupees. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బకెట్ టైప్ లో ఉంది. ఇది ఇది జంబో ప్యాక్ అంటారు అండి. దీన్ని 18 to 20 members తినచ్చు. దీన్ని దావత్ ప్యాక్ అంటారు. 35 to 40 members తినచ్చు. 35 to 40 members దావత్ ప్యాక్ అంటది. సో దాంతో పాటు మనకి ఇక్కడ హార్ట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చే పర్పస్ కూడా పనికొస్తుంది అనమాట. 3 hours వరకు ఇది హార్ట్ గా ఉంటుందంట. సో మనం ఎవరికైనా వేరే ఊర్లో ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా గిఫ్ట్లు కూడా తీసుకొని పోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 1499 అండి. అరౌండ్ ఒక 5 to 6 హలీమ్స్ వస్తాయి దాంట్లో. ఇప్పుడు మనం పిస్తా హౌస్ అంటే హైదరాబాద్ లో చాలా ఫేమస్. అక్కడ ఉన్న టేస్ట్ మరి ఎక్కడ రాదు, వేరే చోట్ల కూడా ఉండదు ఖచ్చితంగా. సో ఇప్పుడు అనంతపూర్ లో కూడా అట్లాంటి టేస్ట్ తీసుకురావడానికి చెఫ్లని ఎటువంటి చెఫ్లని ఇక్కడ మీరు తీసుకొచ్చి ఏదైతే అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారో అదే చెఫ్స్ ని ఇక్కడికి పిలిపించడం జరిగిందండి. వాళ్ళే చేస్తారు. అవే హలీమ్ రెసిపీ గానీ క్వాలిటీ గానీ క్వాంటిటీస్ లో గానీ మనం ఏది కాంప్రమైజ్ కాకుండా సేమ్ అక్కడ ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అట్లనే చేయిస్తున్నాం. ప్రైజెస్ విషయాలు కూడా బయట చూసినప్పుడు ఒక 20-30 rupees డిఫరెన్స్ ఉంది. దాని పర్పస్ ఏంటి? ఇంత హైజీన్ లో మనం ఈ క్వాలిటీస్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఒక 10-20 rupees ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. సో ఒకసారి ట్రై చేయండి. ఆబ్వియస్ గా 10-20 rupees అనేది కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రేట్ ఎక్కువ రేట్ అని అనిపించదు. సో ట్రై అయితే చేయమని చెప్పు కస్టమర్ రిక్వెస్ట్. హౌస్ అంటేనే ఒక బ్రాండెడ్ అనమాట. ఆ టేస్ట్ మిగతా వాటితో కంపేర్ చేసే విధంగా ఉండదు. దీనికి సెపరేట్ టేస్ట్ ఉంటుంది. సో హలీమ్ కూడా అదే టేస్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అదనమాట ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.